తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రచ్చకు దారి తీస్తోంది తెలంగాణలో విద్యుత్ సప్లైకి భరోసా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏం వెలగబోతోంది గమనించాలని బీఆర్ఎస్ కోరుతోంది కర్ణాటకలో రైతులకు ఐదు గంటల పవర్ ఇవ్వడానికి దిక్కు లేదని తెలంగాణలో ఎలా సాధ్యమవుతుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలని కోరుతున్నారు ఇదే టైంలో కర్ణాటక జేడిఎస్ అధినేత కుమారస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ ఇరకాటంలోకి నెట్టాయి కర్ణాటకలో ఐదు గ్యారంటీలు లేవి అమలు కావడం లేదంటున్నారు జేడిఎస్ చీఫ్ కుమారస్వామి ఐదు గ్యారెంటీలో నాలుగు అమలు చేశామని సీఎం సిద్దారామయ్య తెలంగాణ ఎన్నికల ప్రచారాలు చెబుతున్నారు అసలు ఎక్కడ ఏ హామీలు అమలు అవుతున్నాయని కుమారస్వామి ప్రశ్నించారు కర్ణాటకలో ఐదు గంటల పవర్కే దిక్కు లేదు తెలంగాణలో ఇరవై నాలుగు గంటలు ఇస్తామని డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఎలా చెబుతున్నారని మండిపడ్డారు కర్ణాటక రైతులకు ఇరవై గంటల పవర్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇప్పుడు కనీసం ఐదు గంటల పవర్ సప్లై కూడా లేదు సబ్ స్టేషన్లకు వెళ్తే కాంగ్రెస్ బండారం బయటపడుతుందని విమర్శించారు కుమారస్వామి ఈ సంచలన వ్యాఖ్యలతో కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ఒట్టిదేనా బిఆర్ఎస్ చెబుతోంది నిజమేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి కర్ణాటకలో విద్యుత్ కొరతపై బీజేపీ జేడిఎస్ ఇప్పటికే ఆందోళన చేస్తున్నాయి ఆ రాష్ట్రంలో కరువు పరిస్థితుల వల్ల విద్యుత్ ఉత్పత్తి బాగా తగ్గిపోయింది దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం తాము హామీ ఇచ్చినట్టుగా ఇరవై గంటల నిరంతర విద్యుత్ కాకుండా ఐదు గంటలైనా ఇస్తామని చెబుతోంది రైతులకు మూడు షిఫ్టుల్లో పగటి పూట రాత్రి పూట మొత్తం ఐదు గంటల పాటు పవర్ ఇస్తామని కర్ణాటక రాష్ట్ర మంత్రి కేజే జార్జ్ చెప్పారు కర్ణాటక ప్రభుత్వంపై పరిశ్రమల వర్గాలు కూడా మండిపడుతున్నాయి పవర్ కట్స్ లోడ్ షెడ్డింగ్ కారణాలతో పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని అంటున్నారు సరే కర్ణాటక పరిస్థితులే ఇక్కడ కూడా రిపీట్ అవుతాయా అంటే చెప్పలేం ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ డబ్బులు పెట్టైనా సరే రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ అందిస్తోంది ఉమ్మడి ఏపీలో కూడా పవర్ కట్స్ తో చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఖచ్చితంగా అలాంటి పరిస్థితి తలెత్తదు అని కాంగ్రెస్ తెలంగాణలో ఏ మేరకు హామీ ఇస్తున్నది చూడాలి కానీ హామీల అమలు విషయంలో కర్ణాటకతో పోల్చుకుంటే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కి ఇబ్బందులు తప్పేలా లేవు